ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైజ్. ఆగస్టు 27న ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నరేంద్ర మోడీ అని, ఎట్లయినా రాజకీయాలు చాలా దగ్గరలో ఉన్నాయి మనకి, తెలుగు రాష్ట్రాలలో జరగబోతున్నాయి, కేంద్రంలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు? శాస్త్రం ప్రకారం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, పార్టీల పరంగా చెప్తాను నేను, ఇట్ ఈస్ టూ ఇయర్లీ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే జగన్ గారి జాతకం బాగుంది. ఓకే, సో నేను టాప్ ప్రయారిటీ గురించి మాట్లాడితే 1, 2, 3 గురించి మాట్లాడతాను. నెంబర్ 1 పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, నెంబర్ 2 పొజిషన్లో చంద్రబాబు గారు ఉంటారు, నెంబర్ 3 పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆబ్వియస్లీ బట్ ఎలక్షన్లలో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి ఎవరైతారు అని ఆల్రెడీ నేను కన్ఫర్మ్ చేసి చెప్పేసిన కాబట్టి దానికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారికే ఫెచ్చింగ్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యే యోగం ఆయనకే ఉంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పులకు తావిచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఊహించినటువంటి సంఘటనలు కాకుండా కొత్త సంఘటనలు జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది అని నేను 6 నెలల కింద చెప్పిన. సో ఖచ్చితంగా అది జరిగి తీరుతాయి అరెస్టుల పర్వాలు. అట్లనే పార్టీల హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి, సడన్గా డ్యామేజ్, ఎందుకంటే గురుచండాల యోగం మేషరాశిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో చాలా వరకు అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది పార్టీల్లో. అలాగే కాంబినేషన్ ఆఫ్ పార్టీస్, అంటే ఉదాహరణ వీళ్ళు స్నేహితులు అవుతారు అనుకున్న పార్టీలు వైరం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ ఇప్పుడు రేపు బీజేపీ, రేపు టీడీపీ పవన్ కళ్యాణ్ కలుస్తాడా కలవడా అనేది నా దృష్టిలో క్వశ్చన్ మార్క్. ఓకే, రేపు పొద్దున నిజంగానే కలిసే అవకాశం లేదంటారు? రేపు ఏదైనా జరగవచ్చు. నేననే పాయింట్ ఏంటంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఓకే, సో చాలా మార్పులు ఉంటాయి. అంటే ఒక ఒక వ్యక్తి యొక్క విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు, అట్లనే ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా 50% సక్సెస్ అవ్వచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కు. తెలంగాణకు సంబంధించి అయితే ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, తెలంగాణలో అండ్ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొట్టుకుంటే ఫైట్ చేస్తాయి, అండ్ 3rd పొజిషన్లో బీజేపీ ఉంటుంది. అంటే పుంజుకోవటం వేరు, అధికారంలోకి రావటం వేరు కదా. నేను అనేది అందుకనే ఫస్ట్ పొజిషన్ కోసం ఎవరు ఫైట్ చేస్తారని చెప్తున్నా, అక్కడనే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఫైట్ చేసేది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఫస్ట్ పొజిషన్ కోసం అంటే గవర్నమెంట్లో రూలింగ్ కోసం ఫైట్ చేసేది టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అంటే ఒక కర్ణాటక ప్రమేయం లాగా ఉంటుంది ఇక్కడ కూడా, ఒక జేడీఎస్ కుమారస్వామి గారు ఎలా ఒక రోల్ మోడల్గా అక్కడ కర్ణాటకకు అయ్యారో, 18 సీట్లతో చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తిగా నిలిచిపోయారు. అవకాశాలు ఉంటాయా ఓకే ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఎంఐఎంకు రావచ్చు? నేను కాంగ్రెస్ కాంగ్రెస్ స్టేట్ అవే చెప్పిన, కర్ణాటక కాంగ్రెస్ గెలుస్తుందని, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ కర్ణాటక మీద. ఇక్కడ లేదు, ఎందుకంటే అక్కడ నాకు కర్ణాటకలో ఎవరు అల్టిమేట్గా అంటే సిద్ధరామయ్య, డికే శివకుమార్ కాబట్టి నేను ప్రిడిక్ట్ చేసిన ఆల్రెడీ నేను 130 నుండి 140 వస్తాయని చెప్పిన. సో 136 వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నన్ను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అంటే, సేమ్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో కర్ణాటకలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది ఇప్పుడు ఈ రోజు పరిస్థితి గెలిచే వరకు. అంటే ఎలా ఉండేదంటే, నేను ఎయిర్పోర్ట్లో కార్ ఎక్కి కర్ణాటకలో బెల్లంగూరులో హోటల్కి వెళ్తుంటే జనరల్గా డ్రైవర్ని అడిగితే ఏంటి పరిస్థితి ఇక్కడ అంటే, చాలా కష్టం అండి, కాంగ్రెస్ పార్టీ గెలవదండి అనేవాళ్ళు అంటే అసలు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడే స్టేలో ఉండే కర్ణాటకలో. కానీ నేను చెప్పేవాడిని, వీళ్ళ మాట నమ్మకండి మీరు, ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేవాడిని నేను. అంటే నేను జాతకాన్ని నమ్ముకుంటా, కానీ మాటలు మనుషులు మాట్లాడితే మనం నమ్ముకోలేము, మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారు, 2019లో మాట్లాడినా జగన్ సీఎం అయ్యాడు కదా. సో జగన్ సీఎంను ఆ రోజు ఎవరికి ఆపలేకపోయారు, అలాగే ఇవాళ ఆపలేకపోయారు, ఇవాళ కూడా ఆపలేకపోయారు. 2014 ఎలక్షన్లకు, 19 ఎలక్షన్లకు, 23 ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. సో నా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు కూడా మేబీ ప్రీపోన్ అవ్వచ్చు, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్తో పెట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు కూడా. ఓకే, సో చాలా మార్పులు ఉంటాయి అండ్ సెంట్రల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. బీజేపీ కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే అంటే కనిపిస్తుందా సార్? కలిస్తే టఫ్ ఫైట్ ఇస్తారు జగన్కి. ఓకే, ఆయన సీఎం అవుతారు, టఫ్ ఫైట్ ఇస్తారు, ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తారు జగన్కి. అట్లీస్ట్ కొద్దిగా చేతుల వరకు చెమటలు పట్టవచ్చు నేను అనేది, తడి అవ్వచ్చు. కానీ ఓ ఏదో పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని నేను అనుకోను, మిరాకిల్స్ జరుగుతాయని నేను అనుకోను. ఓకే, అంటే జాతకం నథింగ్ బట్ జాతకం. ఆయన జాతకంలో రాహు ఉచ్చలోకి వెళ్తున్నాడు. రెండోది నేను ఇప్పుడు కాదు, ఫస్టే చెప్పిన, జగన్మోహన్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని జనాలు తిడుతూనే ఉంటారు, కారణం గురువు నీచంలో ఉన్నాడు. మరి ఓట్లు, ఓట్లకు తిట్టుడుకు సంబంధం లేదు, ఓట్లకు పబ్లిసిటీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే
ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు, అవి ఓట్ల కింద కన్వర్ట్ కావు. ఓకే, సో జనాలు వస్తున్నారు కదా ఓట్లు వేస్తారు అనుకుంటే భ్రమ, అలాగే జనాలు తిడుతున్నారు కదా ఓట్లు వేయరు అనుకుంటే అది కూడా భ్రమనే. తిట్టడానికి దానికి సంబంధం లేదు. ఇంకో మాట కూడా చెప్పా, మీరు రాహుల్ గాంధీని పప్పు పప్పు అంటున్నారు, ఆ పప్పు నిప్పుగా మారే టైం వచ్చింది అని చెప్పిన, కర్ణాటక నుండి మారింది, కర్ణాటక నుండి గ్రాఫ్ మారింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మారే అవకాశం ఉందా సార్? కేంద్రంలో అంటే ఎక్కువ స్కోప్ హంగుకి అవకాశం ఉంది, ఎక్కువ స్కోప్ హంగుకి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రూల్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఇప్పుడు సింగిల్ టు సింగిల్ మాట్లాడుకుంటే వేరే, అంటే అవతలు ఎవరున్నారు ఇవతలు ఎవరున్నారు రెండు నిమిషాలు మనం మాట్లాడడం, కానీ గుంపులో మాట్లాడుకున్నప్పుడు నేను క్లారిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వైరల్ చేసి వేణుస్వామి చెప్పింది జరగలేదని చెప్పి మాట్లాడతాం. నేను ఏమన్నా అంటే నన్ను యాంకర్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుతుంటే ఏమండి కేటీఆర్ గారి జాతకం ఎలా ఉంది, కేటీఆర్ గారికి సీఎం అయ్యే యోగం ఉందా అని చెప్పి అడిగాడు యాంకర్, అడిగింది నన్ను లేడీ ఇంటర్వ్యూ. అడిగితే నేను ఏమన్నానంటే అమ్మ 2023లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు, కేటీఆర్, సో కేటీఆర్ అనే దగ్గర కేసీఆర్ అనే దగ్గర మధ్యలో టీ ఒకటే ఎక్స్ట్రా, ఇక్కడ కేసి అంటే సి, అక్కడ కేటీ అంటే టీ, మిగతా అంతా సేమ్. వాడు ఏం చేశాడంటే వేరే పార్టీ వాళ్ళు ఆ బిట్ని కట్ చేసి కేసీఆర్కు సీఎం అయ్యే యోగం లేదని పెట్టేశారు సోషల్ మీడియాలో. నాకు ఆ అమ్మాయి పంపించింది ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి, గురువు గారు ఇది మీరు ఎప్పుడు చెప్పారు, నేను ఎప్పుడు మీతో ఇంటర్వ్యూ తీసుకున్నా, మనం ఎప్పుడు కేసీఆర్ సీఎం కాడనమంటే చెక్ చేస్తే దాంట్లో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే కేటీఆర్కు సీఎం అయ్యే యోగం లేదని చెప్పాను. రీసెంట్గా వంగల్పూడి అంతా కూడా మాట్లాడిన విషయంలో నారా లోకేష్ యోగలంలో కూడా చంద్రబాబు నాయుడిని ఎవరు ఆపలేరు అని ఏదో మాట్లాడితే, అంటే జగన్ ఎవరు ఆపలేరు మళ్ళీ సీఎం అవుతాడు అని ట్రోల్ చేసినట్టు నన్ను కూడా ఏం చేశారంటే నేను కేసీఆర్ సీఎం కాదు అన్నట్టుగా. అసలు నేను నేను తెలంగాణ గురించి ఇంకా మాట్లాడాల నేను. కారణం ఏంటంటే నాకే క్లారిటీ లేదు. ఇప్పుడు నేను క్లారిటీ వచ్చిన తర్వాత నేను మాట్లాడతా ఒక మనిషి గురించి సీఎం గురించి, నాకు తెలంగాణ గురించి క్లారిటీ లేదు. అందుకని ఏం చెప్తున్నా, నేను పార్టీల పరంగా చెప్తున్నా. నేను చెప్పేది ఫస్ట్ పొజిషన్ గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటాయి, థర్డ్ పొజిషన్ గురించి, ఇక్కడ థర్డ్ పొజిషన్ అంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ లో ఉంటారు సెకండ్ లో ఉంటారు థర్డ్ పొజిషన్ వచ్చి బీజేపీ ఉంటుంది. అంతేగాని తెలంగాణలో బీజేపీ రూల్ చేసే అవకాశము 100% లేదు తెలంగాణలో నేను చెప్పేది. బట్ తెలంగాణలో రేపంటూ ఫైట్ చేస్తే ఒకవేళ వస్తే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఈ రెండే అవకాశం ఉంది తప్ప థర్డ్ పొజిషన్లోనే బీజేపీ ఉంటుంది అనేది నాకు ఇది కన్ఫర్మేషన్. ఇది ఇది అఫీషియల్గా నేను ఇచ్చిన వర్డ్. రాహుల్కి ఈసారి యోగం ఉందంటారు? రాహుల్కి ప్రధానమంత్రి యోగం లేదు. ఒకవేళ గవర్నమెంట్ వచ్చి పార్టీ పుంజుకునే అవకాశం, పార్టీ పుంజుకుంటుంది అంతేగాని ఆయన ప్రధానమంత్రిగా ఉండడు పెళ్లి చేసుకోడు అది ఎప్పుడో చెప్పేసి రెండు లేవు ఆయనకి. గ్రేట్.